అన్నారై తన్న మాయన్నారై తన్న మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్న. రైతు మిత్రులకు నమస్కారం, కర్షక నేస్తానికి స్వాగతం. ఎన్నో వీడియోలతోని ఎంతోమంది రైతన్నలను మనం ఇచ్చినటువంటి సూచనలు సలహాలతోని వ్యవసాయాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలనే ఆలోచనతో రైతు మిత్రులు నాకు సహకరిస్తున్నారు. మనం ఎంత మంచి వీడియోలు తీసి ఎన్ని సలహాలు చెప్పినా ప్రకృతి సహకరించకపోవడం వల్ల అనేకమైనటువంటి నష్టాలు వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి పరిస్థితి ఇది. మనము ఇప్పుడు వరి పొలంలో ఉన్నాము. తెల్లకంకి గురించి చాలా వీడియోలు తీసుకున్నాము. ఏమేమి మందులు కొట్టాలి, ఏ దశలో కొట్టాలి, ఎప్పుడు కొడితే ఆ ప్రయోజనం ఉంటుంది అని ఎన్నో విషయాలను మనము రైతుల ముందుంచడం జరిగింది. కానీ మనం ఎంత చెప్పి ఎన్ని లోతుగా అధ్యయనం చేసి చెప్పినా కూడా మన సూచనలు పాటించినా కూడా ఈ పరిస్థితి మరి ఏంటిది, అసలు ఆ రోగాలకు ఆ పురుగులు తట్టుకొని మనల్ని బీభత్సం అధపాతాలను తొక్కుతున్నాయి అనేటటువంటి విషయము అర్థమవుతుంది. మనం ఏం చేసినామంటే నారుమడిలో అయితే మొక్కలు, పిలక దశలో అయితే మొవ్వలు ఎండి చనిపోవడం జరుగుతుంది. మొదటి నుంచి కనుక మనం ఒకవేళ ఆలోచించినట్లయితే అంకురం నుండి చిరుపుట దశలో ఆశిస్తే ఈనిన తర్వాత తెల్లకంకులు కూడా ఈ విధంగా బయటకు వస్తున్నాయి. అంటే ఇందులో ఏమున్నా చెప్పండి, 50% అంటే కూడా వరి చూస్తే బ్రహ్మాండంగా ఉన్నది. అసలు 50% కూడా అయిందా ఈ వరి పొలం లోపల ఈ తెల్ల ఊస అనేది మనకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇది ఏ విధంగా వస్తుందని కనుక మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఆలస్యంగా లేదా ముదురు నారు నాటడం వల్ల కరువు పరిస్థితులు తక్కువ, రాత్రి ఉష్ణోగ్రతలు ఉండి సూర్యరశ్మి రోజుకు 7 గంటల కంటే ఎక్కువ ఉండడం, కొన్ని పరిస్థితులలో నత్రజని తక్కువగా వాడడం వల్ల, మనం కొన్ని వీడియోలలో చెప్పుకున్నాం ఎక్కువ నత్రజని వాడకుండి అగ్గి తెగులు వస్తుంది, అదేవిధంగా కొంత పొట్టకుళ్ళు అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అదేవిధంగా కాణంకుళ్ళు కూడా వస్తుంది, ఎంత యూరియా ఎక్కువ అవుతాయి అని మనం చెప్పినాం. కానీ కొంతమంది రైతులు తక్కువ యూరియా వాడడం వల్ల కూడా ఇది బీభత్సమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుందని మనకి ఇప్పుడు తెలుస్తుంది. అయితే ఈ కాండం అనేది ఇప్పుడు తక్కువ యూరియా వాడడం వల్ల ఈ కాండం అనేది బలహీనమయ్యి అట్లా కూడా ఇది రావడానికి ఈ పురుగు ఆశించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా యాసంగి పైరులో ఎక్కువగా ఈ తెగులు రావడానికి ఈ పురుగులు కొట్టడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అయితే మనకు పోయినసారి వర్షాకాలంలో కూడా దీంతో చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ వేసంగి అంతకన్నా ఎక్కువ పర్సెంటేజీ ప్రతి పొలం లోపల ఈ తెల్ల ఊస అనేది రావడం జరిగింది. ముదురు గోధుమ, ఎండుగడ్డి, పసుపు రంగులో ఉన్నటువంటి ఆడపురుగులు ముందు వాటి యొక్క ముందు భాగం లోపల ఆ రెక్కలపైన నల్లటి మచ్చలు కలిగి ఉండడం వల్ల గోధుమ రంగు వెంట్రుకలతో కప్పబడినటువంటి గుడ్ల సముదాయము, చిన్న గోధుమ రంగు ముద్ద వలె ఆకుకొనలపై లేదా కాండం మీద కనబడుతుంది. ఇది రావడానికి ముఖ్యంగా అంటే మన ముందు దశలు ఇవి. తెలుపు గోధుమ రంగులో ఉండేటటువంటి పిల్ల పురుగులు అంటే లార్వా ఎదిగిన తర్వాత నారింజ పసుపు రంగు తల కలిగినట్టు వంటి దశలోపల ఉండి చదరం మీటరుకు ఒక తల్లి పురుగు లేదా గుడ్ల సముదాయం కనుక లేదా 10% వచ్చినటువంటి మువ్వలు చచ్చిపోయినటువంటి ఈ మువ్వలు కనుక కనబడ్డట్లయితే పొలం లోపల కనబడ్డట్లయితే మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలని నేను రైతులను కోరడం జరిగింది ప్రతి వీడియో లోపల. అయితే మనం ముందు నుండే ముందు జాగ్రత్తతోనే నారుమడి స్థాయి నుంచి అంటే నారు పీకే 7 రోజుల ముందు 2 గుంటలు అంటే 200 చదరపు మీటర్ల నారుమడికి 800 గ్రాముల కార్బోఫీరాను 3G గుళికలు చల్లినం. అంటే ఫస్ట్ నారుమడిలోనే మనము దాన్ని ఆ దశను స్టార్ట్ చేసినామంటే ఇది రాకుండా, ఈ తెల్లకంకి అనేది రాకుండా. తర్వాత కొంతమంది రైతులు ముదురు నారు నాటిన రైతులు కూడా ఉన్నారు కదా, కొద్దిగా అప్పుడు నాట్లు లేట్ అయినప్పుడు ముదురు నారు నాటినా కూడా కసలు తుంచమని చెప్పినాం మనం. అట్లా చెప్పినాక కూడా రైతులు ఆ కొసలు తుంచి కూడా వేసిండ్రు. అది రెండోదైంది. దుబ్బు చేసే అంటే అట్లా మనం ఫస్ట్ నుంచి నారుమడిలో కార్బోఫీరాన్ వేసినాము, ఒకవేళ ముదురు నారు అయినట్లయితే ఆ కొసలు తుంచినాము, మళ్ళా కూడా దుబ్బు చేసే దశలోపల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనేటటువంటి లేకుండే క్లోరాంత్రి నీలిప్రోల్ అనేటువంటి గుళికలు కూడా ప్రతి రైతు చల్లడం జరిగింది. ఈసారి చాలామంది రైతులు
అట్లా అది చేయి. ఆ తర్వాత ఆ దశ నుంచి ఆ దశ రెండు మూడు సార్లు కాకుండా నాలుగోసారి కూడా ప్రతి రైతు ఏం చేసిందంటే, మళ్ళీ అంటే అంకురం దశ నుంచి చిరుపట్ట దశలో కూడా ఎకరానికి క్లోరాన్ట్రినిప్రోన్ అయితేంది, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అయితేంది, 4G గుళికలు కూడా ఎకరానికి 8 కిలోలు చల్లడం కూడా జరిగింది. ఆ తర్వాత కూడా ఇంకా కొంతమంది రైతులు ఈసారి కొట్టినటువంటి మందులు బీభత్సంగా ఏ రోజు కూడా ఏ రైతు కొట్టలేదు. కొట్టినా కూడా తెగుళ్ళ బారిన పడ్డము, పురుగుల బారిన పడ్డము, మొగి పురుగు ఇంతగానో మొగి పురుగు అయినా కూడా మళ్ళా ఈ పొలాన్ని కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశంతో క్లోరాంతిరినిప్రోన్ 18.5 SC అనేటటువంటి మందును కూడా పిచికారీ చేశారు. ఇన్నిసార్లు ఈ 4-5 సార్లు మందులు కొట్టినా కూడా ఇంత ఘోరంగా ఈ పొలము ఉన్నది అంటే ఇది పెట్టినటువంటి రైతుకు ఎలాంటి లాభం వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మొదటి నుంచి వెళ్ళి ఇప్పుడు కోత వరకు కూడా చూస్తే ఇంతగానం చూడండి. అసలు ఈ గొలుసు వంగినటువంటి గొలుసు 1% ఉంటే ఇది 2% ఉన్నది. తెల్లకంకి అనేది 2% ఉన్నది. ఇంతగానం పోయినాక అసలు రైతుకు లాభం అనేది ఎట్లా వస్తుంది, ఏ విధంగా వ్యవసాయం చేయాలని ఉంటుంది, మనసొప్పుతుంది అనేది మనం ఈ అందుకనే ఈ వీడియో తీయడానికి ముందుకొచ్చినాం. మరి ఇంత బాధ, ఇంత ఇన్ని గొలికలు, ఇంత మందు కొట్టినా కూడా ఇంకా ఇది ఈ దశలో ఉన్నది, ఇంత ఇంత ఘోరంగా ఉన్నది అంటే దయచేసి రైతు మిత్రులు ఎవరు కూడా ఈ పరిస్థితికి, ఈ రోగానికి, ఈ మొగి పురుగుకు, ఈ తెల్ల ఊసకు ఇప్పుడు ఏ గోళీలు పనిచేయవు, ఏ మందు కొట్టద్దు. దయచేసి మిత్రులందరూ గమనించాలి ఇలాంటి దశను. ఇప్పుడు మనం ఏం చేసినా కూడా ఇది కాదు కాదు కూడదు. షాపుల వాళ్ళు కూడా, ఏది ఫర్టిలైజర్ షాపుల వాళ్ళు కూడా మీరు రైతాంగాలకు చెప్పి కొద్దిగా వాళ్ళకు ఏంటంటే ఈ మందులు కొడితే పనిచేయండి, ఇప్పుడు ఏ మందు కూడా పనిచేయదని వాళ్ళని కొద్దిగా చెప్పి మీరు ప్రోత్సహించాలి. అదేవిధంగా మరి ఇంకా ఆర్థికంగా రైతు అనే వాళ్ళు నష్టపోకుండా కొద్దిగా ఇప్పుడు మనం మార్పు చేయవలసినటువంటి పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా పంట మార్పిడి అనేది చేయాలి. ముందు ముందు రోజులలో ఇక వరి పొలాలు పండవు, పెట్టిన వాటిలలో పెట్టినట్లయితే పండవు. కాబట్టి ఎంతో కొంత భూమిని మాత్రం పంట మార్పిడి చేసి మనం వివిధ రకాలైనటువంటి మొక్కజొన్న అయితేంది, మిర్చి అయితేంది, అపరాలు అయితేంది, వాటి వైపు ఒక 2-3 ఏళ్ళు మళ్ళీ మరలితే తప్ప అట్లా భూసారాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మిత్రులందరూ రైతాంగాలందరికీ నమస్తే పెట్టి చెప్పేది ఏంటంటే, మీరు పంట మార్పిడి పాటించండి. ఇవన్నీ ఈ రోగాల బారిన పడకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఒకే ఒక కారణం, ఒకే ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పంట మార్పిడి చేయండి అని మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను.